కరోనాలో కొత్త రకం వైరస్ స్టాక్ మార్కెట్లన్నిటి కుదిపేస్తోంది. ఈ వైరస్ బ్రిటన్ లో విస్తరిస్తూ ఉండడంతో మిగతా దేశాలన్నీ బ్రిటన్ కు రాకపోకలను ఆపేశాయి. లండన్ తో సహా ఇంగ్లాండ్ లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. కొత్త వైరస్ కు వేగంగా విస్తరించే గుణం ఉండడం, లక్షణాలు తీవ్రంగా ఉండడంతో అందరూ భయపడుతున్నారు. బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ గుబులు పుట్టిస్తోంది. ఈ రకం వైరస్ అడ్డు అదుపు లేకుండా ప్రబలుతోందంటూ బ్రిటన్ ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. ఇటలీలోను కొత్త రకం వైరస్ సోకిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో నెదర్లాండ్స్, బెల్జియం, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేశాయి. ఐరోపా దేశాలతో పాటు సౌదీ అరేబియా, కెనడా సైతం బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. కరోనా పుట్టుక నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా రూపాంతరం చెందుతోంది. తాజాగా బ్రిటన్ లో గుర్తించిన వియుఐ రకం హడలెత్తిస్తోంది. సాధారణ కరోనా వైరస్ కంటే ఇది 70% వేగంగా వ్యాప్తిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. లండన్ లో తాజాగా వెలుగులోకి వస్తున్న కొత్త కేసుల్లో అత్యధికం ఈ రకం సంక్రమణ వల్లేనని గుర్తించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేశారు. తద్వారా మిగతా దేశాలన్నీ అప్రమత్తం చేశారు. ఇది వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ కోవిడ్ తీవ్రతను పెంచుతున్నట్లుగా, మరణాల రేటును పెంచుతున్నట్లు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇక దక్షిణాఫ్రికాలో గుర్తించిన 501V2 వైరస్ యువకుల్లో వేగంగా వ్యాపిస్తున్నట్లుగా గుర్తించారు. వైరస్ జన్యు క్రమంలో చోటు చేసుకునే మార్పుల్నే కొత్త స్ట్రెయిన్లుగా గుర్తిస్తున్నారు. అసలు ఏంటి కొత్త రకం కరోనా వైరస్? ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? గతంలో ఉన్నటువంటి వైరస్ కు దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనతో మాట్లాడటానికి సీనియర్ వైద్య నిపుణులు ఎంవి రావు గారు సిద్ధంగా ఉన్నారు యశోద హాస్పిటల్ నుంచి. రావు గారు నమస్తే అండి. సెకండ్ వేవ్ సమయంలో కూడా మీరు మీడియాలో మాట్లాడటం జరిగింది, దీని అంత తేలిగ్గా తీసుకోకూడదు అని. కానీ ఇప్పుడు ఇప్పుడున్న వైరస్ కంటే భిన్నమైనటువంటి స్ట్రెయిన్ తో ప్రపంచం మీదకి విజృంభిస్తోంది అంటున్నారు. తాజా పరిణామాలు చూస్తే ఏంటి కొత్త కరోనా వైరస్ అంటే? ఇప్పుడు ఏ వైరస్ అయినా కానీ, ఇంకా ఫ్లూ వైరస్ కానివ్వండి, కరోనా వైరస్ కానివ్వండి, అంటే జలుబు కలిసి వైరస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంతకాలం తర్వాత, దాదాపు ఒక సంవత్సరం తర్వాత అవి ఆ జన్యు క్రమంలో పరివర్తన అవుతుంటాయి. వాటిని మ్యుటేషన్ అంటుంటారు. సరే, మ్యుటేషన్ సాధారణంగా వైరస్ మ్యుటేషన్ చాలా వీక్ అవుతుంది, కొన్నిసార్లు స్ట్రాంగ్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన మ్యుటేషన్ అంటే యూకే లో, ఇంగ్లాండ్ లో, సదరన్ పార్ట్ లో వచ్చిన ఈ జన్యుక్రమ మార్పులు ఏంటంటే, ఒక బ్యాడ్ న్యూస్ అనేది చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ తన జన్యుక్రమ మార్చడం వల్ల దాని క్యారెక్టర్స్ లో మార్పు వచ్చి చాలా ఫాస్ట్ గా, ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే, ఇదంతా అంత ప్రమాదకరమైన వైరస్ కాదు. అంటే ఫాస్ట్ స్ప్రెడ్ అయినా సరే దీని యొక్క ప్రభావం మనిషి మీద ఎక్కువగా లేదు, అంటే ప్రాణాపాయం అంత ఎక్కువ లేదు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటిదాకా వచ్చిన వార్తల ప్రకారం ఇప్పుడు లభ్యమయ్యే వ్యాక్సిన్లు ఈ వైరస్ కూడా ఎదుర్కొనగలవు. అంటే ఇప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ వల్ల కూడా ఈ కొత్త రకం వైరస్ ఏదైతే మ్యుటేషన్ చెందిందో ఆ వైరస్ కూడా మనుషుల్ని ఈ వ్యాక్సిన్లు ఈ వైరస్ నుంచి కూడా కాపాడగలవు తెలుస్తుంది. కాబట్టి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనలాంటి దేశంలో, అంటే జనవైపు దేశంలో బాగా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యే వైరస్ వస్తే సెకండ్ వేవ్ కంటే కూడా ఎక్కువ కేసు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం దీన్ని ప్రారంభం నుండి అడ్డుకోవాలి. అందుకనే మన భారత ప్రభుత్వము ఇంగ్లాండ్ నుంచి వచ్చే విమానాలను ఆపేసింది. ఇది చాలా మంచి చర్య. అది కాకుండా ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ వచ్చినప్పుడు వెంటనే వారిని పరీక్ష చేసి తప్పకుండా వారిని క్వారంటైన్ పంపించాలి. ఎందుకంటే ఒక రెండు కేసులు చాలు, ఆ కేసు ద్వారా మన దేశంలో మళ్ళీ ఇంకొక వేవ్ లాగా వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి తప్పకుండా మనం దీన్ని ప్రారంభ దశలో దీన్ని మనం ఆపాలి. రావు గారు, కరోనా పుట్టుక నుంచి అంటే
ఏదైతే చైనాలోని వుహాన్ లో ప్రారంభమై అది ఇండియాలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పటి దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా మ్యూటేషన్ చెందుతూ వచ్చింది సో ఈ కొత్త రకం స్ట్రెయిన్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు అంటే ఇప్పుడు వచ్చ ఏమి ఇప్పుడు ఏదైనా వైరస్ లో కొత్త స్వల్పంగా మార్పులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కొన్ని వారాలకు ఒకసారి కూడా జన్యు క్రమంలో చిన్న చిన్న మార్పులు వస్తాయి దాని ప్రభావం లేదు జన్యు క్రమంలో మార్పులు ఎక్కువ వచ్చినప్పుడే మనం కొత్త స్ట్రెయిన్ అంటాం ఇప్పుడు ఆ కొత్త స్ట్రెయిన్ ని ఇంగ్లాండ్ లో గుర్తించారు ఆ స్ట్రెయిన్ ఇందాక చెప్పినట్టుగా చాలా ఫాస్ట్ గా ఒక నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అంటే కరోనా ఇప్పుడు కోవిడ్ 19 వైరస్ ముందు కూడా చాలా త్వరగా ఒకరికి ఒకరు వ్యాప్తి చెందింది అంతకంటే త్వరగా వ్యాప్తి చెందుతుంది అంటే దాదాపు 70% ఎక్కువగా ఇంతకుముందు వచ్చిన వైరస్ కంటే కూడా ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతుంది అయితే దీని వల్ల ప్రమాదం లేదని చెప్తున్నారంటే ఇది ట్రీట్మెంట్ సేమ్ ట్రీట్మెంట్ ఇంతకు వచ్చే ట్రీట్మెంట్ కోవిడ్ 19 ట్రీట్మెంటే అది కాకుండా దీని వల్ల కూడా ప్రాణాపం ఎక్కువ లేదు మార్టాలిటీ ఎక్కువ లేదు మార్బిడిటీ అంటే జబ్బు యొక్క తీవ్రత ఎక్కువని చెప్తున్నారు అందుకనే వైరస్ మార్పు వచ్చినా సరే అంత భయపడదు కానీ ఒకటి జాగ్రత్త ఏంటంటే చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి జనసాంత ఎక్కువ మన దేశంలో ఇప్పుడు ప్రజలు కూడా చాలా రిలాక్స్ అయిపోయారు చాలా మంది మాస్క్ పెట్టుకోవట్లేదు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు అందరు ఫంక్షన్లు ముఖ్యంగా వివాహాలు జరుపుకుంటున్నారు కాబట్టి ఇటువంటి ఫంక్షన్స్ లో ఓవర్ క్రౌడింగ్ లో ఈ వైరస్ మన దేశం ప్రవేశిస్తే మళ్ళీ చాలా ఎక్కువ కేసులు చాలా ఎక్కువ కేసులు మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు దీన్ని గమనించి మూడు జాగ్రత్తలు మాస్క్ పెట్టుకోవటం అది కూడా సరిగా పెట్టుకోవటం హ్యాండ్ హైజీన్ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం ఆ విధంగా సామాజిక దూరం కనీసం 2 మీటర్ల దూరం మెయింటైన్ తప్పకుండా చేయాల్సిందే మనకి వ్యాక్సిన్ పూర్తిగా వచ్చి మన దేశం అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేంత వరకు దాదాపు సంవత్సరం కాలం పాటు ఇంకా అందరూ జాగ్రత్త లేకపోతే మళ్ళీ మన దేశంలో ఈ కొత్త రకం వైరస్ అంటే కోవిడ్ 19 వైరస్ కానీ కొత్త రకం వైరస్ అంటున్నాం అంటే కొత్త జన్యుక్రమ మార్పు వచ్చింది కాబట్టి ఈ న్యూ వైరస్ స్ట్రెయిన్ ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది ప్రజలు గమనించి ప్రభుత్వాన్ని సహకరించాలి వారికి వారు లాక్డౌన్ విధించుకొని జాగ్రత్తగా ఉండాలి రావు గారు ఇది డెన్మార్క్ లోని మింట్ జీవరాశి నుంచి ఈ కొత్త రకమైనటువంటి ఏదైతే ఉందో స్ట్రెయిన్ స్టార్ట్ అయిందని అంటున్నారు సో ఇప్పటికే వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి బ్రిటన్ లో చూసుకుంటే ఫైజర్ వ్యాక్సిన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఎంతవరకు పనిచేస్తాయంటారు ఇప్పుడు కొత్తగా ఏదైతే ఉందో ఈ స్ట్రెయిన్ కి ఇప్పుడు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు సరిపోతాయంటారా అంటే ఇప్పుడు వచ్చే సమాచారం ప్రకారం శాస్త్రజ్ఞులు ఏమంటున్నారు అంటే అక్కడ ఉన్న వ్యాక్సిన్ కొత్తగా వచ్చిన వైరస్ కూడా మనం ఇచ్చే వ్యాక్సిన్ తప్పకుండా కాపాడుతుంది అయితే ఇంకా మేము ఇంకా దీన్ని పరిశీలించాల్సి ఉంది కాబట్టి ఇంకా దిశ జరగాలి ప్రస్తుతానికి అయితే భయపడడం అవసరం లేదు మనకున్న మనకు లభ్యమైన వ్యాక్సిన్లు అంటే ఏ వ్యాక్సిన్ కానివ్వండి ఫైజర్ కానివ్వండి ఇతర వ్యాక్సిన్ కానివ్వండి కూడా ఈ వైరస్ ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నాయి ప్రస్తుతానికి అయినా కానీ ఇంకా మేము రిసీవ్ చేస్తున్నాం త్వరలో దానికి సమాచారం అందిస్తామని చెప్తున్నారు అంటే దాదాపు ట్రావెల్ బ్యాన్ విధించేశారు యూరోపియన్ కంట్రీస్ కి సంబంధించినటువంటి ఫ్లైట్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ బ్లాక్ చేస్తారు సో అంత ప్రమాదకరం కానప్పుడు ఇంత సివియర్ గా డబ్ల్యూహెచ్ఓ కూడా ఒక అలర్ట్ ఇచ్చింది ఎందుకంటే అత్యంత డేంజరస్ గా విజృంభించబోతోంది ఇది మిగతా కంపారిటివ్ ఉన్నటువంటి మ్యూటేషన్స్ కంటే కూడా ఈ స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమని అంత భయపడాల్సింది ఏముంటుంది అసలు దీని పరిణామ క్రమం ఏ విధంగా ఉంటుంది ప్రమాదకరం అంటే ఇది వేగంగా ఇందాక చెప్పినట్లుగా కోవిడ్ 19 ఇట్సెల్ఫ్ చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరి వ్యాప్తి చెందే వైరస్ మనకు వచ్చిన ఫస్ట్ స్ట్రెయిన్ కంటే కూడా ఇప్పుడు స్ట్రెయిన్ ఇంకా వేగంగా ఇందాక చెప్పిన దాదాపు 70% వేగంగా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఏ దేశంలోనైనా ఇంతకు ముందుగా వచ్చిన పాండమిక్ కూడా ర్యాపిడ్ గా మళ్ళీ ఈ కేసులు ఎక్కువ అవుతాయి కాబట్టి అది ప్రమాదం కానీ జబ్బు తీవ్రత అంటే జబ్బు వచ్చినప్పుడు మార్బిడిటీ కానివ్వండి మార్టాలిటీ అంటే చనిపోయే వాళ్ళ శాతం కానీ ఈ వైరస్ వల్ల తక్కువగా ఉంది ఈ వైరస్ జబ్బు కలగ చేయడంలో అంత తీవ్రంగా లేదు అంత ప్రమాదకరమైన వైరస్ కాదు అని చెప్తున్నారు అంటే మనకి ఏంటి ఒక పక్కనే బాగా వేగంగా వ్యాప్తి చెందుతుంది అని చాలా మంది సిక్ అవుతారు కానీ మరణాల శాతం తక్కువ ఉంటుంది చెప్తున్నారు ఏది ఏమైనా కానీ చాలా మంది జబ్బు వచ్చినా మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద మళ్ళీ భారం పడుతుంది కాబట్టి తప్పకుండా మనం ఈ వైరస్ ఎదుర్కోవడంలో మొదలు చేసే పని ఏంటంటే ఆ వైరస్ మనకు రాకుండా చూసుకోవాలి అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చే విమానాలను ఆపేయాలి మిగతా రంగాల నుంచి వచ్చే జనాలను కూడా అంటే ప్రయాణికులను కూడా తప్పకుండా మనం పరీక్ష చేసి వాళ్ళని చాలా స్ట్రిక్ట్ గా కఠినంగా వాళ్ళని ఐసోలేట్ చేయాలి క్వారంటైన్ చేయాలి లేకపోతే మనం మళ్ళీ ఇంకొక ఉధృతమైన వేవ్ని ఎన్నో లక్షల కేసులు మనకు వచ్చే అవకాశం ఉంది ఈ ప్రమాదాన్ని గమనించి అందరూ జాగ్రత్త ఉండాలి ప్రభుత్వ పరంగా జాగ్రత్త ఉండాలి అదేవిధంగా ప్రభుత్వానికి మనం సహకరించాలి చాలా మంది విమానం దిగిన తర్వాత ఎన్నో ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని బయటకు వస్తున్నారు అలా కాకూడదు తప్పకుండా ఎవరికి వారే స్వీయ నియంత్రణలో తప్పకుండా వారు ఈ సెల్ఫ్ ఐసోలేషన్ క్వారంటైన్ పాటించాలి
రావుగారు మనం గమనిస్తూనే ఉన్నాము లాక్ డౌన్ రిలాక్సేషన్ తర్వాత వైరస్ వీక్ అయిపోయింది అని చాలా లైటర్ వేలో ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ సమయంలో దాదాపు యూరప్ నుంచి వచ్చేటువంటి ఏవైతే ఫ్లైట్స్ అన్ని ఆపేశారు అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా హర్షవర్ధన్ అంటున్నారు పెద్దగా భయపడాల్సిన పని లేదని కానీ ఎందుకు ట్రావెల్ బ్యాన్ విధించుంటారంటారు ఇందా చెప్పే కారణం ఎందుకంటే ఈ వైరస్ గురించి మనం పూర్తిగా సమాచారం లేదు ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ప్రమాదకరమైన కాదు కాకపోతే చాలా చాలా వేగంగా వ్యాప్తిస్తుంది కాబట్టి మనం ఈ మొదట్లోని ఈ వైరస్ నాపితే మనకు అంత మన హెల్త్ సిస్టమ్ బర్డెన్ ఉండదు ఎందుకంటే రాజధాని దేశ రాజధాని ఢిల్లీలో ఆల్రెడీ సెకండ్ థర్డ్ వేవ్ లో చాలా హాస్పిటల్ నిండిపోయాయి మళ్ళీ ఇంకొక వేవ్ వస్తే మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే వైద్య సిబ్బంది కానివ్వండి ఇతర సిబ్బంది అంటే పోలీసులు కానివ్వండి పారిశుద్ధ సిబ్బంది ఇప్పటికే అలసిపోయారు దాదాపు 9 నుంచి అంత సమీక్షిస్తున్నారు మళ్ళీ ఇంకొక పాండమిక్ లాగా ఇంకొక వేవ్ లాగా ఇన్ఫెక్షన్ వస్తే మన మన వైద్య వ్యవస్థ కానివ్వండి అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ కానీ తట్టుకోలేదు అందుకనే ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా చాలా త్వరితగతిన చర్యలు తీసుకొని ఆ వైరస్ మనకు రాకుండా ఆపుదామని ప్రయత్నం చేస్తుంది సో మీరు అంటున్నట్టుగానే మనం ఇప్పుడు ఎకనామికల్ గా చాలా స్లో డౌన్ లో ఉన్నాము ఇప్పుడిప్పుడే రీస్టార్ట్ అవుతున్న తరుణంలో మళ్ళీ ఇంకొక వేవ్ అనేది బిగిన్ అవ్వబోతోంది ఏదైతే కొత్త వేరియంట్ అనేది ప్రపంచం మీదకి వస్తోంది అని ట్రావెల్ బ్యాన్ విధించాం కానీ భారత్ అఫోర్డబుల్ లేనా గతంలో మనం 9 నెలల కాలంగా కూడా మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం ఫస్ట్ లో కూడా కరోనా వైరస్ అంత ప్రమాదకరం కాదు అంత పెద్దగా ప్రభావితం చూపించదు మన జాగ్రత్తలో ఉండాలన్నారు తర్వాత వ్యాక్సినేషన్ విషయంలో కూడా ఇంత లేట్ అవుతుంది ఏంటి అని క్వశ్చన్ చేసిన తరుణంలో కూడా దాదాపు చాలా రకాలుగా మ్యూటేషన్ చెందుతూ ఉంది దాని రూపాంతరం మారుతూ ఉందన్నారు కానీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది పర్లేదు అని ఒక భరోసా ప్రజల్లో వచ్చే క్రమంలో ఈ కొత్త రకమైన మ్యూటేషన్ ద్వారా ఎటువంటి భయాందోళన వ్యక్తం అవుతుంది ప్రజలు ముందుగా వచ్చి లాక్ వల్ల కావచ్చు మన దేశంలో ఈ పాండమిక్ చాలా లేట్ గా స్టార్ట్ అయింది ఒకటి రెండవది ఏంటంటే లేట్ గా స్టార్ట్ కావడం వల్ల ఇతర దేశాలు ముఖ్యంగా ఇటలీలో కానివ్వండి ఇతర యూరోప్ దేశాల్లో చేసిన ప్రయోగాల వల్ల పరిశోధన వల్ల కోవిడ్ ఒక ఇతర విధమైన ట్రీట్మెంట్ అంటే ముఖ్యంగా ఎప్పుడైనా కానివ్వండి స్టెరాయిడ్స్ కానివ్వండి మనకు లభ్యమయ్యాయి అంటే మనం తెలుసుకుంది ఎలా ట్రీట్ చేయాలి అదే మనకున్న ఇన్నేట్ ఇమ్యూనిటీ నేచురల్ గా మన దేశంలో ఇన్ఫెక్షన్ ఎక్కువ కాబట్టి మనకు ఇన్నేట్ ఇమ్యూనిటీ వల్ల కూడా మరణాల శాతం కానివ్వండి తగ్గాయి అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తే మొన్న మన జిహెచ్ఎంఎల్లో చాలా మంది కూడా మాస్క్ లేకుండా విసుగులు తిరిగారు మీటింగ్లలో అదేవిధంగా ఇప్పుడు రైతు ఆందోళన ఢిల్లీలో మా దేశ రాజధానిలో కూడా కొన్ని వేల మంది కూర్చుని ఆందోళన చేస్తున్నారు అయినా కానీ కేసులు రావట్లేదు అంటే ఏంటంటే ఒక స్టడీ ప్రకారం మన దేశంలో దాదాపు 60 నుంచి 70% మందికి ఆల్రెడీ కోవిడ్-19 యాంటీబాడీస్ తయారైనాయి అంటే మనం ఒక విధంగా హెర్డ్ ఇమ్యూనిటీ వైపు వెళ్తున్నాం ఒకటి రెండవది మనకి వ్యాక్సిన్ జనవరి మొదటి వారం రాబోతుంది సో మిగతా వ్యాక్సిన్ వల్ల కూడా మనకి ఆ ఇమ్యూనిటీ పెరుగుతుంది మన సొసైటీ ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి స్ప్రెడ్ తగ్గుతుంది అది ఇప్పుడు వచ్చే కొత్త వైరస్ ప్రమాదకరం దీంట్లో ప్రమాదకరం స్ప్రెడ్ లో ప్రమాదకరం చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది కానీ ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ మనకు లభ్యంగా వ్యాక్సిన్ కూడా దాన్ని ఎదుర్కొంటాయి అని చెప్తున్నారు కాకపోతే దాని గురించి పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది ఏది ఏమైనా మనం కోరుకొని వైరస్ మన దేశంలో ప్రవేశ చేయకూడదు అందుకే జాగ్రత్త తీసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడే మనం కీడించి మేధించాలి కాబట్టి మొదట్లోనే ఆదిలోనే మనం దాన్ని ఆపాలి దానికోసం ప్రభుత్వం అది ప్రమాదకరమైన జబ్బు కాబట్టి కొన్ని లక్షల మంది ఒకేసారి వస్తుంది కాబట్టి మన ఆరోగ్య వ్యవస్థ తట్టుకోలేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆపింది కాబట్టి మీరు దాని గురించి మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి ప్రయాణాలు పెట్టుకోవద్దు ఇంటర్నేషనల్ ట్రావెల్స్ పెట్టుకోవద్దు ముఖ్యంగా అంటే ఇంగ్లాండ్ కానీ ఇతర యూరోప్ దేశం వచ్చే వారు అందరికి కూడా తప్పకుండా వారు ఈ సెల్ఫ్ ఐసోలేషన్ పాటించాలి రైట్ ఫైనల్ గా ఎంవీ రావు గారు చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది 70% అంటే ప్రీవియస్ ఉన్నటువంటి వైరస్ కంటే ఇప్పుడున్న స్ట్రెయిన్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది కానీ ఇండియా 130 కోట్ల పైబడిన జనాభాలో ఇంత ఫాస్ట్ స్ప్రెడ్ అయితే మనం తట్టుకోగలమా తట్టుకోలేము కానీ మన దేశంలో ఈ వైరస్ ఎలా ప్రవేశం తెలియదు ఎందుకంటే ఈ వైరస్ కోవిడ్-19 చూస్తే ఒక దేశంలో ఒక జాతిలో రేస్ లో ఇది ఒకలా పనిచేసింది ఇంగ్లాండ్ లో ముఖ్యంగా అదేవిధంగా జర్మనీలో ఇటలీలో చాలా మంది చనిపోయారు యుఎస్ లో చాలా ఎక్కువ మంది చనిపోయారు ఇండియాలో పాత వైరస్ అంటే ఇంతకుముందు కొత్త మొదట్లో వచ్చిన కోవిడ్-19 ఎక్కువ చనిపోలేదు అదేవిధంగా ఈ వైరస్ కూడా మన జాతిలో అంటే మన రేస్ లో దీని ప్రభావం తక్కువ ఉంటుంది ఏమని ఆశ అది చెప్పలేము కాబట్టి ఇంతకుముందు మనకున్న అనుభవం దృష్ట్యా చాలా వరకు రెస్పెక్టివ్ వైరస్లు మన భారత జాతి మీద ప్రభావం తక్కువ చూపిస్తాయి దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఇంతకుముందు వచ్చిన కరోనా వైరస్ కానివ్వండి జరుగు కలిసి కరోనా వైరస్ కానివ్వండి మన వచ్చే SARS-19 కానివ్వండి అర్థం వచ్చే స్వైన్ ఫ్లూ కానివ్వండి ఈ వైరస్ అన్ని కూడా ఇతర దేశాలకు పోలిస్తే మన దేశ ప్రజల మీద మోర్టాలిటీ అంటే చనిపోయే వాళ్ళ శాతం కానివ్వండి మోబిలిటీ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వాళ్ళ శాతం తక్కువ ఉంటుంది కంపేర్టివ్ అదే ఈ వైరస్ కూడా కొత్తగా వచ్చిన కోవిడ్-19 స్ట్రెయిన్ కూడా
మన రేస్ మీద దాని ప్రభావం తక్కువ ఉంటుందేమో అని ఒక ఆశ. ఆల్ రైట్ రావు గారు, థ్యాంక్ యూ.